అర్హులకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని ఎన్నిసార్లు ఉద్యమించినా అధికార పార్టీ పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు రాజీవ్ నగర్ కాలనీకి ర్యాలీగా చేరుకోవడంతో 300 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల వ్యయంతో కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇంకా ఎవరికి ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. గత 40 రోజులుగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్నా ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ పట్టించుకోవడం లేదని, అందుకే ఈరోజు దాదాపు 110 మంది బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసినప్పటికీ బీజేపీ ఆధ్వర్యంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచడానికి వచ్చామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి పోకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బీజేపీ కార్యకర్తలు బైఠాయించారు. పోలీసుల అతుత్సాహంతో కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. కనీసం కలెక్టర్ గారు స్పష్టత ఇచ్చే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు నాగిరెడ్డి పోలీస్ స్టేషన్లోనే దీక్ష కొనసాగిస్తానని అన్నారు. అరే